हाई हेलो वेलकम बैक टू अवर चैनल हेल्दी होम एंड किचन सो ई रोजु ओक मंची ब्यूटी टिप आर ब्यूटी हैक तो मी मुंदुकु वच्चेसानु चाला मंची रिजल्ट इस्तुंदी बट अदि बेस्ट आउट आफ वेस्ट अन्नमाट सो मनं अदि एदैते पारेस्तामो दानि नुंचि नेनु ई रोजु ओक मंची प्याक नि अनेदि ई रोजु प्रिपेर चेसि चूपिस्तानु अंदुलोनु ग्रेट एंटि अंटे सिंगल प्याक प्रिपेर चेस्तानु अदि मन हेयर की अंड स्किन की कूडा मनं यूज चेसुकोवच्चु अन्नमाट सो एस अंडी नेनु सिंगल प्याके प्रिपेर चेस्तुन्नानु अदि मन हेयर की अंड अट् दि सेम टाइम मन स्किन कूडा रेंडिटिकी कूडा यूजफुल अन्नमाट सो ई मॉन्सून सीजन लो अंटे ई विंटर सीजन लो ई फेस प्याक आर् मन हेयर प्याक अनेदि चाला बागा यूज अवुतुंदी सो जनरल गा मनकि ई मॉन्सून ऐ मीन विंटर सीजन लो एंटंटे मन हेयर गानी मन स्किन गानी रेंडु कूडा ड्रई गा अयिपोतुंदन्नमाट सो हेयर अयिते ड्रई अंड फ्रिजी गा अयिपोयिनट्टु एंटंटे గడ్డి గడ్డిగా అలా అనిపిస్తుంది కదా సో అలా అయిపోయినట్టు స్కిన్ ఏంటంటే మనకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో ఫ్లేకీ ఫ్లేకీగా అండ్ మనకి వింటర్ లో అయితే ఎలా అనిపిస్తుందో సో ఈ రెయినీ సీజన్ లో కూడా అలానే అనిపిస్తుంది సో ఈ రెండింటికి కూడా నేను ఒకే ఒక ప్యాక్ తో సొల్యూషన్ అనేది ఈ రోజు చూపించబోతున్నాను సో ఇంత చెప్తుంది అదేంటి అనుకుంటున్నారు కదా సో ఎస్ అండి నేను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి నేను బ్యూటీ టిప్ అనేది ఈ రోజు చెప్పబోతున్నాను సో ఆ బ్యూటీ హ్యాక్ सो इतना बेस्ट आउट ऑफ वेस्ट नीचे एंटर कदा सो एस नैन बेस्ट आउट ऑफ वेस्ट मनमेदे पारेस्तामो आ मेटीरियल पैक प्रिपेर चयना सो अदे मस्क मिलान सीड्स मन जनरल मस्क मिलान ते सीड्स अने पारेस्तू उ చాలా మందికి తెలియనిది ఏంటంటే ఆ సీడ్స్ వల్ల మనకి మంచి బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి లైక్ మన స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనే ఉన్నాయి అన్నమాట సో మనకి ఆ సీడ్స్ లో మస్క్ మిలన్ సీడ్స్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆ ప్రోటీన్ వల్ల మన హెయిర్ కి అనేది ఒక మంచి నరిష్మెంట్ అన్నమాట మన ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ బయట ఎలా అయితే మనం హెయిర్ ప్యాక్స్ కొనుక్కుంటామో అలాగే దీనిలో కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకనే మన హెయిర్ కి అనేది చాలా బై యూజ్ అవుతుంది అండ్ అలాగే మన నెయిల్స్ కూడా గ్రోత్ అవ్వాలి అంటే ఈ సీడ్స్ వల్ల చాలా మంచి నెయిల్స్ అనేది హెల్దీ నెయిల్స్ అనేది గ్రో అవుతుంది అండ్ అలాగే మన స్కిన్ కి కూడా ఈ మస్క్ మిలన్ వల్ల కొల్లాజెన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మన స్కిన్ అనేది ఒక ఏమంటారు ఎలాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో దాని వల్ల మన స్కిన్ కి హెయిర్ కి ఆ విధంగా యూజెస్ ఉన్నాయి సో అందుకనే ఇక నుండి ఈ మస్క్ మిలన్ సీడ్స్ అనేవి పారేయకుండా సో నేను చూపించిన ఈ బ్యూటీ టిప్ లైక్ స్కిన్ కి హెయిర్ కి రెండు కూడా నేను ఒక ప్యాక్ తోనే ఈ రెండింటికి అనేది చూపిస్తున్నాను సో సింగిల్ ప్యాక్ టూ బెనిఫిట్స్ అన్నమాట సో చాలా బాగా యూజ్ అవుతుంది సో సో ఆ సింగిల్ ప్యాక్ ఫేస్ కి హెయిర్ కి ఎలా యూజ్ చేయాలి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అయితే చూసేద్దాం సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ఇక్కడైతే నేను ఫస్ట్ మస్క్ మిలన్ తీసుకుని దాన్ని కట్ చేస్తున్నాను సో చూసారు కదా సో జనరల్గా అందరూ స్కిన్కి హెయిర్కి మస్క్ మిలన్ యూజ్ చేస్తూ ఉంటారు ఐ మీన్ ఖర్బూజా అనేది యూజ్ చేస్తూ ఉంటారు బట్ సీడ్స్ వల్ల కూడా చాలా యూజ్ ఉంది సో ఈరోజు నేను అది మీతో షేర్ చేసుకుంటాను సో ఈ కట్ చేసిన ఫ్రూట్లోంచి నేను సీడ్స్ అనేవి తీస్తున్నాను సో సీడ్స్తో పాటు మనకి పల్ప్ కూడా వస్తుంది బట్ నో ప్రాబ్లం పల్ప్ కూడా మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అన్నమాట సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ కాబట్టి మన స్కిన్ కానీ హెయిర్ని కానీ చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కొల్లాజిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట స్కిన్లోది అండ్ అలాగే దీనిలో మెయిన్గా ఐనోసిటాల్ ఉంటుంది అదేంటంటే మన హెయిర్ లాస్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ మనకి సీడ్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన సో మనకు వచ్చిన కంటెంట్ అయితే ఇదండి సీడ్స్ విత్ పల్ప్ కూడా ఉంది పల్ప్నేమి మీరు సపరేట్గా చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు వాష్ చేసి ఓన్లీ సీడ్సే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు పల్ప్ వచ్చిన నో ప్రాబ్లం సో ఇదేంటంటే నేను మిక్సర్ జార్ తీసుకుని అందులో మొత్తం యాడ్ చేస్తున్నాను సో గుర్తుంచుకోండి వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం అయితే ఉండదు మళ్ళీ వాటర్ ఎక్కువ పోసినా కూడా ఏంటంటే మరీ జార్ జార్గా అయిపోయి మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోయి మనం అప్లై చేసుకున్నా కూడా కారిపోతూ ఉంటుంది సో చూసారు కదా వీలైనంత వరకు స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ ఇలా ఉంది నేను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు చూసారు కదా ఇలా ఉందన్నమాట సో ఒక మంచి థిక్ కలర్ అనేది వచ్చింది సో దీన్ని తీసుకుని సింగిల్ ప్యాక్ చేసుకుందాము అదే హెయిర్కి అండ్ మన స్కిన్కి కూడా అప్లై చేసుకుందాము సో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది నేను ఒక బౌల్లో వేస్తున్నాను సో మీకు ఏంటంటే అక్కడక్కడ పైన మనకి సీడ్స్ పైన ఉండే కొంచెం
హార్డ్గా ఉండేది ఉంటుంది కదా కోర్ పైన. సో దానివల్ల ఏంటంటే మనకు అక్కడక్కడ కొంచెం గరుగ్గా అనిపిస్తుంది, బట్ నో ప్రాబ్లం. కావాలి అంటే ఇంక ఎక్కువసేపు మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేను ఏదైతే ఉందో ఈ పల్ప్ ఉంది మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా, సో దానిలో ఏంటంటే ఫస్ట్ నేను హనీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ యాడ్ చేస్తున్నాను. సో ఈ హనీ అనేది మన స్కిన్కి హెయిర్కి రెండింటికి యూజ్ఫుల్ అన్నమాట. అండ్ అలాగే కర్డ్ కర్డ్ కూడా మనకి హెయిర్కి అయితే న్యాచురల్ కండిషనర్ గాను అలాగే డాండ్రఫ్ని తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన స్కిన్కి అయితే కనుక ఒక మంచి న్యాచురల్ క్లెన్జర్ లాగాను అండ్ మనకి ఒక హైడ్రేటింగ్గా కూడా ఉంచుతుంది. ఈ మనకి రెయినీ సీజన్లో ఏంటంటే మనకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది స్కిన్ అండ్ హెయిర్ కూడా. సో నేను వేసిన హనీ అండ్ కర్డ్ ఉంది కదా, సో ఇవి రెండు కూడా స్కిన్కి హెయిర్కి ఒక మంచి హైడ్రేటింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే లెమన్ విటమిన్ సి, సో స్కిన్కి కూడా చాలా మంచిది విటమిన్ సి అందరికీ తెలిసింది. అండ్ అలాగే మన హెయిర్ కూడా రెయినీ సీజన్లో డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దానివల్ల ఆ విటమిన్ సి మనం ఏదైతే లెమన్ తీసుకున్నామో దానివల్ల మన డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. సో నేను యాడ్ చేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి హెయిర్కి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట ఈ సీజన్లో మెయిన్గా. సో చూసారు కదా, నేను అవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా మనకి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లాంటిది ఉంది కదా, సో దానిలో బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అంతే మన సింగిల్ ప్యాక్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా ప్రోటీన్ రిచ్ ప్యాక్ అన్నమాట, మన స్కిన్కి నరిష్మెంట్కి కానీ హెయిర్కి నరిష్మెంట్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతే మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది, స్కిన్కి హెయిర్కి రెండింటికి మంచిగా యూజ్ అవుతుంది ఈ మాన్సూన్ సీజన్లో మెయిన్గా. సో నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. అండ్ ఇక్కడ నేను కొంచెం సపరేట్గా ఒక బౌల్లోకి తీసాను. అండ్ అందులో ఏంటంటే కొంచెం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనం ఏదైతే ఫేస్కి అప్లై చేయాలి అనుకుంటున్నామో దానికిలో నేనేంటంటే కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఈ కాఫీ పౌడర్ కూడా మన స్కిన్కి ఒక ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫేస్ మీద ఏదైతే బ్లిమిషెస్ ఉంటాయో, అంటే ఫేస్ మీద ఏమైనా మార్క్స్ అలాంటివి ఉన్నాయో, సో దాన్ని కూడా మనకి ఈ కాఫీ పౌడర్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. సో అందుకే నేను ఎక్స్ట్రా కాఫీ పౌడర్ యాడ్ చేశాను, బట్ మీరు ఇది యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. సో మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ నేను ఇక్కడ హెయిర్కి అనేది అప్లై చేస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకున్నాను, ముందు రోజు నైటే ఆయిలింగ్ అనేది చేసుకున్నాను. అండ్ ఏదైతే ప్రిపేర్ చేసామో మన మస్కిమిలన్ సీడ్స్, కర్డ్, లెమన్ అండ్ హనీ, సో ఇది ఏదైతే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఉందో, సో అది నేను ఇక్కడ నా హెయిర్కి అనేది అప్లై చేస్తున్నాను. మెయిన్గా స్కాల్ప్కి అప్లై చేసుకునే విధంగా చూస్తున్నాను అన్నమాట. సో ఏంటంటే మనకి ఈ రెయినీ సీజన్లో ఈ క్లైమేట్కి చాలామందికి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మనకి హెయిర్ అనేది డ్రైగా ఫ్రిజీగా అయిపోతుంది అన్నమాట, గడ్డి గడ్డిగా అలా అయిపోతూ ఉంటుంది. సో అదంతా కూడా మనకి సీడ్స్లో ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఒక స్మూత్నెస్ అనేది ఈ హెయిర్ ప్యాక్ వల్ల వస్తుంది. అండ్ అలాగే డాండ్రఫ్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా పోయి మనకి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని అనేది ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా, ఇలా మీరు మెయిన్గా స్కాల్ప్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత లూజ్ హెయిర్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఇది మనకి ఏదైతే సీడ్ ఉంటుందో ఆ సీడ్ పైన హార్డ్ కోర్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మీకు అది మొత్తం గ్రైండ్ అవ్వదు అన్నమాట. అండ్ లోపల ఉన్న సీడ్ అయితే చక్కగా కంప్లీట్గా గ్రైండ్ అవుతుంది. ఆ పైన ఉన్న కోర్ లాంటిది కొంచెం గట్టిగా హార్డ్గా ఉండటం వల్ల మనకి అది కొంచెం లైక్ మన స్క్రబ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, లైట్గా కొంచెం స్క్రబ్ లాగా ఉంటుంది అన్నమాట. బట్ నో ప్రాబ్లం, ఏమి ఉండదు. సో మీరు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు అది పోతుంది. అండ్ మీరు ఫేస్ ప్యాక్ ఏదైతే అప్లై చేసుకున్నారో అది మీకు ఎక్స్ఫోలియేటింగ్గా కూడా యూజ్ అవుతుంది, అంత హార్ష్గా అయితే ఏమీ ఉండదు. సో చూసారు కదా, నేను నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నానండి, బట్ ఇక్కడ ఏంటంటే హెయిర్ అనేది చాలా వెట్గా ఉంది. దాన్ని తర్వాత చూపిస్తాను హెయిర్ ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడ నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే, నేను మార్నింగ్ ప్రిపేర్ చేసి ఉంది కదా, ఫస్ట్ ప్రిపేర్ చేసింది మనం ఏమైతే ప్యాక్ ప్రిపేర్ చేసామో దానిలో నేను ఎక్స్ట్రా ఏంటంటే కాఫీ పౌడర్ అనేది యాడ్ చేశాను. సో కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత అప్లై చేస్తున్నాను. బికాజ్ ఏంటంటే మనం ఫస్టే ఫేస్కి అనేది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని మనం హెయిర్ వాష్ చేసుకుంటే ఏంటంటే
హెయిర్లో ఉన్న డర్ట్ అంతా కూడా మన ఫేస్కి అనేది పట్టేసి ఆ గ్లో అనేది పోతుంది, ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని యూజ్ అనేది ఉండదు. సో అందుకని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీద ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి అంతే కనుక ఆ రోజు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో ఆ గ్లో అనేది అలానే ఉంటుంది, డర్ట్ అనేది మనకి ఫేస్ మీద లేకుండా ఉంటుందన్నమాట. సో నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను, అది వెట్గా ఉంది, అది ఆరిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ ప్యాక్ అనేది ఇలా స్క్రబ్ లాగా చేసుకుంటున్నాను, లైక్ మసాజ్ లా చేసుకుంటున్నాను, బికాజ్ దానిలో ఉండేది మనకి చెప్పాను కదా క్రిస్టల్స్ లాంటి స్క్రబ్ లాగా ఉంటుంది. సో చూసారు కదండి, ఒక 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను అండ్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో మనకి హనీ యాడ్ చేసాం కాబట్టి స్కిన్కి మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది, సో బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ వాటర్తో చక్కగా కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ మీరు గమనిస్తే చూసారా ఒక ఇన్స్టెంట్ గ్లో అండ్ బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది, మీరు ఒక 2-3 డేస్ వరకు కూడా దీన్ని కంటిన్యూస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు ఏదైతే ప్యాక్ చేసుకున్నారో అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు డైలీ బాత్కి వెళ్లే ముందు, ఐ మీన్ స్నానం చేసిన తర్వాత అయినా చేసే ముందైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫేస్ ప్యాక్ ఐ మీన్ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కాబట్టి హెయిర్ ప్యాక్ ని వాష్ చేసుకున్న తర్వాత నేను ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. సో ఏంటంటే ముందే పెట్టేసుకుంటే ఏంటంటే ఆ గ్లో అనేది మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ అదంతా కూడా మన ఫేస్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గ్లో అనేది పోతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు సపోజ్ హెయిర్ వాష్ చేసుకుంటున్నారంటే కనుక నెక్స్ట్ మీరు స్నానం చేసిన తర్వాత అనేది పెట్టుకోండి, గ్లో అనేది అలానే ఉంటుంది. సో చూసారు కదా, నేను హెయిర్ వాష్ ఐ మీన్ స్నానం అయిపోయిన తర్వాత నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా ఒక ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది, సో చాలా బాగుంటుంది. సో మీరు డైలీ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో కాఫీ ఉంది అండ్ అలాగే అందులో ఫ్రూట్ కూడా ఉంది కాబట్టి సో మీకు ఒక ఇన్స్టెంట్ గ్లో అండ్ ఒక బ్రైట్నెస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం హెయిర్ దగ్గరికి వచ్చేద్దామండి. చూసారు కదా నేను హెయిర్ కూడా సేమ్ ప్యాక్ నేను ఏదైతే ఫేస్ కి అప్లై చేసుకున్నానో బట్ దానిలో కాఫీ అనేది మిక్స్ చేశాను అండ్ కాఫీ మిక్స్ చేయకుండా ఇంకేదైతే ప్యాక్ ఉందో అండ్ చూసారు కదా నేను అదే హెయిర్ కి అనేది అప్లై చేసుకున్నాను, హెయిర్ వాష్ చేసుకున్నాను 1 అవర్ తర్వాత. చూసారు కదా ఎంత బాగుందో, సిల్కీగా ఉంటుంది. అండ్ మనకి ఈ మాన్సూన్ సీజన్ లో ఏంటంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి ఈ సీడ్స్ లో మనకి ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి హెయిర్ కి నెయిల్స్ కి గ్రోత్ కనే చాలా బాగుంటుంది. సో ప్రోటీన్ రిచ్ కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్ గ్రోత్ అనేది పెంచుతుంది అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. చూసారు కదా ఎంత షైనీగా ఉందో అండ్ చాలా మెత్తగా ఉంటుంది. సో మీకు డ్రై అండ్ ఫ్రిజీ అనేది కనిపించదు అనమాట. ఈ రైనీ సీజన్ లో మనకి ఎక్కువగా ఆ డ్రైగా ఫ్రిజీగా అనిపిస్తుంది అండ్ అలాగే డాండ్రఫ్ కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మీరు వర్షంలో తడవకపోయినా సరే ఈ సీజన్ బట్టి మీకు డాండ్రఫ్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఈ హెయిర్ ప్యాక్ ఇది ఏంటంటే సీడ్స్ తో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అన్నిటికన్నా కూడా ఈ సీడ్స్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇది మనకి హెయిర్ కి అనేది నరిష్మెంట్ గా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు గమనించినట్లయితే చూసారు కదా, సో చాలా మెత్తగా ఉంటుంది. ఈవెన్ మీకు ఫస్ట్ హెయిర్ వాష్ లోనే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది అండి. కావాలని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ హెయిర్ ప్యాక్ ని యూజ్ చేయటం మొదలుపెట్టి ఫస్ట్ డేనే మీరు అబ్జర్వ్ చేయండి, మీ హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు. సో చూసారు కదా ఇదైతే నా హెయిర్ ప్యాక్ రిజల్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. సో రిజల్ట్ అయితే మీ కళ్ళ ముందే ఉంది కదా, సో మీకు కూడా నచ్చింది అనుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో నాకైతే సూపర్ గా ఉంది, చూసారు కదా చాలా మెత్తగా ఉంది అసలు. సో మనకి ప్రోటీన్ కాబట్టి హెయిర్ కి నరిష్మెంట్ అనమాట. సో ఇది నా హెయిర్. సో మాన్సూన్ సీజన్ లో అంటే ఈ రైనీ సీజన్ లో మనకి ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ అండ్ ఒక మంచి ఫేస్ ప్యాక్ కూడా. సో చూసారు కదా రిజల్ట్ అనేది ఫేస్ కి అయితే ఇలా ఉంది. నేనైతే ఏమీ అప్లై చేసుకోలేదు, టోన్ ఈవెన్ టోనర్ కూడా అప్లై చేసుకోలేదు, జస్ట్ ఆ ఫేస్ వాష్ చేసుకుని ఆ ఫేస్ ప్యాక్ అనేది వాష్ చేసుకుని మీ ముందు ఉన్నాను అంతే. సో నేను ఇంకేం అప్లై చేయలేదు అండ్ హెయిర్ కూడా నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత సీరం అలాంటిది ఏమీ అప్లై చేయలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సో సిల్కీగా అండ్ స్మూత్ గా ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది అండ్ హెయిర్ కి ఒక నరిష్మెంట్ అనమాట. ఈవెన్ మీరు ఆ సీడ్స్ అనేది కన్జ్యూమ్ ఐ మీన్ మీరు ఓరల్ గా తీసుకున్నా కూడా
మీ హెయిర్ కి స్కిన్ కి అండ్ అలాగే నెయిల్స్ కూడా బాగా పెరుగుతాయి మీరు ఈ సీడ్స్ ని గనక ఓవరాల్ గా కన్జ్యూమ్ చేస్తే సో అంత మంచిది సో ఓవరాల్ గా అయితే రిజల్ట్ అయితే ఇది ఫేస్ అండ్ హెయిర్ కి సో చూసారు కదండి ఈ రోజు మన సింగిల్ ప్యాక్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ सो चाला सिंपल ईजी सो इक नीत मस्कमिलान सीड्स पारे सो अला पारे जस्ट 5 to 10 मिनट्स टाइम केटाइंचुकोनी स्किन की हेयर की अप्लाई चेसुकोंडी चाला मंची ब्यूटी बेनिफिट अन्ट सो मी स्किन ग्लो गा उंडाली और हेयर मंची नरिशमेंट तो हेयर फॉल तग्गी मल्ली हेयर ग्रोथ अव्वाली सो इक मस्कमिलान सीड्स पारे तप्पकुंडा ट्राई चेयंडी अंड मीकु रिजल्ट एला उंदो कूडा नातो कमेंट सेक्शन अनेदी शेयर चेसुकोंडी ई हॉप मी अंदर की ब्यूटी हैक सिंगल पैक फर् स्किन अंड हेयर नचिंदी अनुकुंटुन्नानु सो नचिते अलागे लाइक चेयंडी फ्रेंड्स अंड फैमिली मेंबर्स तो कूडा शेयर चेयंडी सो इलांटी मरेन्नो ब्यूटी हैक्स कोसम ना चैनल हेल्दी होम एंड किचन तप्पकुंडा सब्सक्राइब चेयंडी सो नेक्स्ट टाइम मरोक वीडियो तो मी मुंदुकु वस्तानु अंतवरकु टेक केयर बाय बाय।